కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడును సిగ్గుపడనియ్యకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకునుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించియున్నావు. నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు. విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషములను బట్టి నా బలము తగ్గిపోవుచున్నది. నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను. నా పొరుగువారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడునై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై స్మరణకు రాకున్న వానివలే మరువబడితిని. ఓటికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీయందు నమ్మిక ఉంచియున్నాను. నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మరపెట్టియున్నాను, నన్ను సిగ్గు పొందనియ్యకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికులు పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరుచుచూ నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి పొందునుగాక. భీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి.